బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత, అందుబాటు ధరలు, అందరూ మెచ్చే, అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్ తుని. నమస్కారం, మై మీడియా న్యూస్ కి స్వాగతం, నేను పుష్ప. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని రాములోని కళ్యాణ మహోత్సవాలు వాడవాడలా అంగరంగ వైభవంగా జరిగాయి. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా సీతారాముల కళ్యాణం కమనీయంగా నిర్వహించారు. వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాలను రామాలయాల్లో సీతారాముల కళ్యాణ మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా భూర్జవ మండలం అలేనా గ్రామ పంచాయతీ శివారు గంగా భగీరథపురం గ్రామంలో శ్రీ కోదండ సీతారామ ఆలయంలో కొలువుదీరిన సీతారాముల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. ఈ కళ్యాణ వేడుకలో ఫల్సస్ గ్రూప్ సీఈఓ డాక్టర్ గేదెల శ్రీనిబాబు దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2017లో నిర్మించబడిన ఈ దేవాలయంలో ప్రతి ఏటా శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇలాంటి వేడుకలు నిర్వహించడం వల్ల గ్రామాల్లో ప్రజలతో పాటు దేశంలో ప్రజలు బాగుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈరోజు మన అల్లిన గ్రామంలో శ్రీ కోదండ సీతారామ కళ్యాణం జరుపుకోవడం జరిగింది. ఊరు ప్రజలందరూ, పెద్దలు అందరూ వచ్చి ఆశీర్వాదం చేశారు. ఈ గుడిని మేము 2017 దాదాపు అప్పుడు ఊరు కట్టడం జరిగింది. ఈ సంవత్సరానికి ఒక ప్రత్యేకత ఉంది, ఎందుకంటే ఈ సంవత్సరం సీత పుట్టినరోజు లేదంటే పుట్టిన ఇలాంటి కార్యక్రమాలు కానీ మనం రెగ్యులర్గా చేస్తాం.